ఇప్పుడు యమభక్తులు అంటే యమధర్మరాజే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము అని నమ్మేటటువంటి వాళ్ళు, వాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళందరి మీద కూడా దున్నపోత ముద్రలు ఉన్నాయి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఓ స్వామి, ఓ యతీంద్ర, ఈ చరాచర జగత్తుకందరికీ కూడా సృష్టి స్థితి లయాలు చేసేటటువంటి వాడు యముడే. అతడి యొక్క తెలుపు నలుపు రెండు రూపాలు, అతనికి ఉన్నటువంటివి ఈ రెండు రూపాలు ఉన్నాయి. అతడి యొక్క దూత అగ్ని ఆ యమబ్రహ్మ నుంచి మహత్వం అనేది వచ్చింది, దాని నుంచే అహంకారం వచ్చింది, దానివల్లే రుద్రుడు వచ్చాడు. ఆ రుద్రుడికి యముడు జన్మించాడు. మేమంతా కూడా ఆ యముడి యొక్క నల్లని రూపాన్నే మేము పూజిస్తూ ఉన్నాం. మేం కూడా నల్లని రూపాన్నే దాలుస్తాం. అతడి వాహనం దున్నపోతు. ఆ దున్నపోత యొక్క గుర్తులే మా శరీరాల మీద మేము ధరిస్తాం. ఈ రకంగా ఆ యమధర్మరాజుని అర్చించడం వల్ల, ఉపాసన చేయటం వల్లే మాకు ముక్తి కలుగుతుంది అని చెప్పారు వీళ్ళు. విన్నాడు శంకరుడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ యమభక్తులారా, మీ యమగోళ అనేది నాకు అర్థం కాలేదు. అసలు యముడే పరబ్రహ్మ స్వరూపము అని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు ఒక చిన్న ఉదాహరణగా ఏదైనా చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు కఠోపనిషత్తులో ఉన్నటువంటి నాచికేతోపాఖ్యానాన్ని ఇక్కడ ఉదాహరించారు. పూర్వకాలంలో ఉద్దాలకుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క కుమారుడే నచికేతుడు. ఈ నచికేతుడు యముడి ఇంట్లో మూడు రోజులు ఉన్నాడు. తిండి చెప్పలు లేకుండా మూడు రోజులు అతని ఇంట్లో ఉన్నందుకు కాను యముడొచ్చి నీకు మూడు వరాలు ఇస్తాను అని చెప్పాడు. ఆ మూడు వరాలు కోరుకోమన్నాడు. సరే, ఇప్పుడు నచికేతుడు మొట్టమొదటి వరంగా తన తండ్రికి తన మీద కోపం లేకుండా ఉండాలి అన్నాడు. రెండోది, స్వర్గసీమలో శాశ్వతంగా ఉండేటందుకు కావలసినటువంటి అగ్ని విద్య దాన్ని చెప్పమన్నాడు. మూడోది, ఆత్మతత్వాన్ని తెలియజేయమని కోరాడు. యముడు మొట్టమొదటి రెండు వరాలు వెంటనే ఇచ్చేశాడు. ఆ తర్వాత మూడో వరానికి వచ్చేప్పటికీ ఆశ్రమాలు అన్నింటికీ కూడా ఊపిరి ప్రణవ వాచ్యమైనటువంటి బ్రహ్మము అదే నీ ఆత్మ, ఇదే నీ అని ఆత్మస్వరూపం అంటే అని చెప్పాడు. ఆ మూడోది ఆత్మ విద్యలో ఆత్మను గురించి తెలిసినటువంటి వాడికి శోకం గాని మోహం గాని ఏమీ ఉండవు అని చెప్పాడు. అటువంటి బ్రహ్మం లోకమంతా కూడా ఆహారం అవుతూ ఉన్నది. ఇప్పుడు యముడు చెప్తి ఆ యమధర్మరాజు ఈ నచికేతుడికి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఈ మాటలు యముడి యొక్క భక్తులు శంకరుడికి చెప్పారు. కాబట్టి మేము ఆ యముడినే అర్చన చేస్తూ ఉన్నాం, యముడినే పూజిస్తాము అన్నారు. ఇప్పుడు శంకరుడు చెప్తూ ఉన్నాడు, నిజమేనయ్యా, ఈ మూడు వరాలు ఆయన ఇచ్చాడు, ఇక మిగిలిన విషయం నేను చెప్తాను వినండి. ఆ యమ బ్రహ్మకి లోకమంతా ఆహారం అవుతుంది. మీరు ఏ దేవతనైతే అర్చన చేస్తూ ఉన్నారో ఆ యముడు కూడా ఆ బ్రహ్మకే ఆహారం. మీరు ఈ మాట మర్చిపోతున్నారు. ముందు మీరు చెప్పేటటువంటి యముడు ఏమీ శాశ్వతమైనటువంటి వాడు కాదు. మరి అటువంటి సమయంలో ఆ యముడు బ్రహ్మ ఎట్లా అవుతాడు? కాదు, దున్నపోత ముద్రలు మీ ఒంటి నిండా వేసుకుంటూ ఉన్నారు, ఇదేమీ మంచి పని కాదు. ఒకసారి శివుడి చేత తన్నులు తిని
బతు జీవుడని ఈ యముడు పారిపోయాడు మీకు గుర్తులేదా? మీ యమభటుల యొక్క మదం కాస్త తగ్గించి శివదూతలు శివరాత్రి నాడు సుందరుడు అనేటటువంటి వాడిని కైలాసాలకి తీసుకుపోయారు, ఈ మాట మీకు గుర్తులేదా? అలాగే అజామీయుడు, అతడి యొక్క చరిత్ర అనేది మీకు తెలీదా? మీరు ఇవన్నీ కూడా మర్చిపోయారా లేకపోతే మీకు తెలీదా? మీరు ఒకసారి ఆలోచించండి. వీటిని గురించి ఆలోచించినట్లయితే మీరు అర్చన చేసేవంటే మీరు ఉపాసన చేసేటటువంటి ఆ యముడు ఆయన బ్రహ్మ కాదు అనే విషయం మీకు అవగతం అవుతుంది అన్నాడు. వాళ్ళంతా కూడా ఒక్కసారి విచారించి చూశారు. శంకర భగవత్పాదుల వారు చెప్పింది నిజమే. దాంతో శంకరుడి యొక్క వాదనకు ఆకర్షితులై వాళ్ళంతా కూడా శివభక్తులైపోయారు. ఆ తర్వాత మళ్లీ కొంతమంది వచ్చారు. వీళ్లు పంచభూతాల్లోనూ ఆకాశాన్ని వదిలిపెట్టి వాయువు అగ్ని అలాగే వరుణుడు భూమి వీటిని మేము పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేస్తూ ఉన్నాము అన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ వరుణదేవుడి చేతిలోనే పాశం ఉంది, అతడే సర్వతీర్థాలకి కూడా అధిపతి, అందుకని అతన్ని మేము సేవిస్తూ ఉన్నాం. లోకాలన్నీ ఊపిరి పీల్చుకోవాలి, ఆ ఊపిరి అనేది వాయుదేవుడే ఇస్తూ ఉన్నాడు కాబట్టి వాయువే పరబ్రహ్మ స్వరూపము అని వాయుభక్తులు అంటున్నారు. భూదేవి అనేది రత్నగర్భ కాబట్టి ఆ భూదేవినే మేము ఉపాసన చేస్తున్నాము అని వీళ్ళంటూ ఉన్నారు. అలాగే తీర్థాలు, ఈ తీర్థాలు చూసినట్లయితే లేదా వాటిని తాకినట్లయితే ఆ ప్రదేశాలకు వెళ్లినట్లయితే పాపాలనే తొలగిపోతాయి, అందుకే మేము ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జలాన్ని మేము అర్చన చేస్తూ ఉన్నాము అని అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు చాలా విచిత్రంగా కనిపిస్తాయి చూడండి. వాయువే బ్రహ్మ లేకపోతే అగ్నే బ్రహ్మ లేదా భూమి బ్రహ్మ జలం బ్రహ్మ ఇలా ఎవరైనా చేస్తూ ఉంటారా మీకు అనుమానం వస్తుంది. లేదండి ఏదో చెప్పేస్తున్నాడు ఇక్కడ కూర్చుని, ఇవన్నీ కూడా ఎవరైనా అర్చన చేస్తారా అని ఉన్నారు. వీళ్లే పరబ్రహ్మ స్వరూపముని ఉపాసన చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉదాహరణకి మీకు చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మచారి కథ అనేది ఉంటుందో చూడండి. అరణ్యంలో ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి ఓ రోజున ఒక ఆశ్రమానికి వెళ్లి భిక్ష అడుగుతాడు. ఆ ఆశ్రమంలో కూర్చున్నటువంటి మునీశ్వరులు వాళ్ళ భిక్ష లేదు పొమ్మంటారు. అప్పుడు ఈ బ్రహ్మచారికి లోపల కూర్చున్నటువంటి మునీశ్వరులకి వాదన జరుగుతుంది, మీరు ఏ దేవతని ఉపాసన చేస్తూ ఉన్నారు అని అడుగుతాడు ఈ బ్రహ్మచారి. లోపల కూర్చున్నటువంటి మునీశ్వరులు చెబుతారు, మేము వాయుదేవుణ్ణి ఉపాసన చేస్తూ ఉన్నాము, ఆ వాయువే పరబ్రహ్మ స్వరూపము అని చెప్తాడు. కాబట్టి ఇలా వాయువుని పరబ్రహ్మగా, జలాన్ని పరబ్రహ్మగా, భూమిని పరబ్రహ్మగా ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మాటలు విన్నటువంటి శంకరుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ ఉపాసకులారా, మీరు చెప్పినటువంటి దేవతలకు ఎవరికీ కూడా శాశ్వతత్వము నిత్యత్వము అనేది లేదు, మరి వాళ్ళు ముక్తి ఎలా ఇస్తారయ్యా మీకు? వాళ్ళని ఉపాసించడం పూర్తిగా వ్యర్థం. ఇటువంటి భ్రాంతి, అవివేకము, మోసము, ద్వేషము వీటన్నింటినీ వదిలిపెట్టేయండి, బ్రహ్మజ్ఞాన సముపార్జన చేయండి, మోక్షాన్ని పొందండి. అంతే తప్పించి మీరు ఏ దేవతలనైతే ఉపాసన చేస్తూ ఉన్నారో వాళ్ళెవరూ కూడా నిత్యము సత్యము కాదు, వాళ్ళు మీకు మోక్షాన్ని ఇవ్వలేరు అని చెప్పాడు. సరే, ఆ తర్వాత కొంతమంది శూన్యవాదులు వచ్చారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి అంటారు, ఓ యతీశ్వర, దోవలో నాకు వంజాపుత్రుడు కనిపించాడు,
వాడు ఎండమావల్లో స్నానం చేశాడు. గగన కుసుమాలు చేతితో ధరించాడు. కుందేటి కొమ్ము దాన్నే విల్లుగా ధరించాడు. నేనతనికి నమస్కారం చేశాను. అక్కడి నుంచే ఇప్పుడు వస్తూ ఉన్నాను. నా పేరు నిరాలంబుడు. మా తండ్రి పేరు కుప్తనాయుడు. అతడే మా మత ప్రవక్త అని శంకరుడి దగ్గరికి వచ్చి చెప్పాడు. చూడండి, ఇక్కడ ఇతను చెప్పినటువంటి దాంట్లో ఏది కూడా సత్యం లేదు. వంధ్యాపుత్రుడు కనిపించాడట. వంధ్య అంటేనే పిల్లలు లేనటువంటి స్త్రీ అని అర్థం. మరి ఆవిడకి ఇంకా పిల్లలు ఎట్లా ఉంటారు? పిల్లలుంటే ఆవిడ వంధ్య అవదు. వాడు ఎండమావల్లో స్నానం చేశాడు అంటే లేనటువంటివన్నీ చెప్తూ ఉన్నాడు. వీడు గగన కుసుమాలు చేత్తో ధరించాడు, కుందేటి కొమ్మను పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా జరిగేవి కాదు, అభూత కల్పనలు. సరే, ఇప్పుడు వీడు శూన్యవాది అని ముందే మనం చెప్పుకున్నాం. చాలా కోపం వచ్చింది ఈ మాటలు విన్నటువంటి శంకరుడికి. వెంటనే అంటూ ఉన్నాడు, త్వరే శూన్య ప్రలాపి, బ్రహ్మము అనేది భావ పదార్థం, అది సద్రూపం. చరాచర జగత్తంతా కూడా నిండి ఉంది. అసలు నువ్వు ఒక్క మాట ఆలోచించు, నువ్వు ఉన్నావా లేదా? నేను ఉన్నాను అన్నాడు. మరి నువ్వు ఉంటే ఇంకా శూన్యము అనేది ఎక్కడుంది? ఎక్కడుంది శూన్యం? నువ్వు ఉన్నావుగా. ఏమీ లేకపోతే అప్పుడు శూన్యము అని చెప్పాలి. నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు ఉంటే శూన్యము అనేది లేదు. ఇలా చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే నిండి ఉన్నది. అసలు నువ్వే పరబ్రహ్మ స్వరూపం, ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. కాబట్టి శుష్కమైనటువంటి ఈ శూన్యవాదాన్ని వదిలిపెట్టి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ముక్తి పొందడానికి ప్రయత్నం చేయవయ్యా, ముక్తి మార్గంలో నడు అని ఆ శూన్యవాదికి జ్ఞానోపదేశం చేశాడు శంకరుడు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది వరాహమతం వాళ్ళు వచ్చారు. అందులో లక్ష్మణుడు అనేటటువంటి వాడు చెబుతూ ఉన్నాడు, స్వామి, ప్రళయకాలంలో ఈ చరాచర జగత్తంతా కూడా జలంతో మునిగిపోతుంది. అప్పుడు భూగోళం అంతా కూడా, భూమింతా కూడా నీళ్లలో మునిగిపోతుంది. ఆ సమయంలో మేము ఆరాధన చేసేటటువంటి ఈ వరాహం, ఈ ఆదివరాహం, ఈ వరాహదేవుడు, అతడు అవతరించి తన యొక్క 100 చేతులతో ఈ భూమండలాన్ని నీళ్లలో నుంచి పైకి తీసుకొస్తాడు. కాబట్టి అతడే మా దేవుడు, అతడే గొప్పవాడు అన్నాడు శంకరుడు. చెప్తూ ఉన్నాడు, నైనా బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా మాటలతో, మోసంతో అల్పమైనటువంటి జీవితకాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఆత్మవిచారణ అనేది చేయాలి. సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృతర్పణం ఇవన్నీ కూడా చేయాలి. ఇవి విధిగా ఆచరించాలి. అంతేగాని చేప, కప్ప, తాబేలు, పంది ఇలాంటి ముద్రలన్నీ ఒంటి నిండా ధరించి పగటి వేషగాళ్లలాగా ఇలా తిరగకూడదు. ఎప్పుడు కూడా వీళ్లు సత్యాన్వేషణ మాత్రమే చేయాలి, ఈ విషయాన్నే గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. సరే, వాళ్లు కూడా శంకరుడి యొక్క వాదనకు ఆకర్షితులైపోయారు. ఇక లోక సేవకులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు కొంతమంది వచ్చారు. ఇందులో కామకర్ముడు అనేటటువంటి వాడు ఇతడు చెబుతూ ఉన్నాడు శంకరుడితో, స్వామి, మానవ సేవే మాధవ సేవ. సంఘంలో దైవశక్తి అనేది ఉంది, అంటే సమూహంలో దైవశక్తి అనేది ఉన్నది. దిక్కు లేనటువంటి వాళ్ళకి సేవ చేయటం వల్ల ముక్తి అనేది కలుగుతుంది, అందుకే మేమంతా కూడా ఈ సేవ చేస్తూ ఉన్నాము అన్నాడు శంకరుడు. చెబుతూ ఉన్నాడు, ఒరే అవివేకి, మానవ సేవ అనేది అసత్యం,
ఇది అనిత్యం. దానివల్ల సత్యము నిత్యము అయినటువంటి ముక్తి అనేది ఏది కూడా చేయకూడదు. మానవ సేవ చేస్తే నీకు మోక్షం రాదు, నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది. మానవ సేవ చేయటం వల్ల లేదా ఇటువంటి కర్మలు చేయటం వల్ల నీకు ఏకాగ్రత అనేది వస్తుంది, మనో నైర్మల్యం ఏర్పడుతుంది. అంతవరకేనయ్యా. కాబట్టి మోక్ష సాధనకు కావలసినటువంటి ఆత్మవిచారం చెయ్యి అన్నాడు. ఇప్పుడు గుణోపాసకులు వచ్చారు, స్వామి త్రిమూర్తులకు త్రిలోకాలకి కూడా ఈ త్రిగుణాలే కారణం, కాబట్టి మేము వాటినే సృష్టి కారణంగా ఆరాధన చేస్తూ ఉన్నాం, వాటినే సృష్టి కారణము అని భావిస్తూ ఉన్నాము అన్నారు. శంకరుడు చెప్తున్నాడు, ఈ గుణాలు అనే ప్రకృతి వల్ల పుడుతూ ఉంటాయి, గుణోపాసన వల్ల ముక్తి అనేది ఏమాత్రము కూడా లభించదు. గుణాలు ఉన్నటువంటి వాడికి ఎవరికి కూడా ముక్తి రాదు. ముక్తి గనక కావాలి అంటే గుణాలన్నీ కూడా నాశనం అయిపోవాలి. ముందుగా తమో గుణం, ఆ తర్వాత రజోగుణం, ఆ తర్వాత సత్వగుణం కూడా నాశనం అయిపోవాలి. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, శుద్ధ సత్వం అది కూడా పనికిరాదు. గుణాతీతుడు పరమేశ్వరుడు. మనం ముక్తి పొందాలి అంటే పరమేశ్వరుడికి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని మనం చెబుతూ ఉన్నామో ఆ లక్షణాలని కూడా మనకి రావాలి, అప్పుడే ముక్తి అనేది వస్తుంది. కాబట్టి గుణాలన్నీ కూడా పూర్తిగా నాశనం కావాలి. అందుచేత మీరు గుణాలని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధన చేస్తే అసలు మీకు ముక్తి అనేది దుర్లభమయ్యా అని చెప్పాడు. ఇప్పుడు సాంఖ్యులు వచ్చారు. సరే, ఈ సాంఖ్యులందరినీ కూడా ఈయన పూర్తిగా ఖండించాడు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈ చరాచర జగత్తుకి అందరికీ కూడా సృష్టికి ప్రధానమే కారణము అన్నారు. ఈ ప్రధానము అనేది వేద విరుద్ధము అని చెప్పి సాంఖ్య మతాన్ని కొట్టేశాడు. ఇప్పుడు కాపిల మతము, ఈ కపిలుని యొక్క అనుసరించేవాళ్ళు, వాడు ఒకడు వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, ఎతివరియా సుఖాసనంలో నేను కూర్చుని ఉంటాను, అంటే నెట్ట నిలువుగా కూర్చుంటాను, ఇంద్రియాలన్నీ కూడా వశంలోకి తెచ్చుకుంటాను, షట్చక్రాలు భేదించి హృదయ కమలంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా ధ్యానం చేస్తాను నేను. ఇక్కడ అనేక రకాలైనటువంటి ముద్రలు ఉన్నాయి, అంతేగాని కేచరి ముద్ర, అమనస్కయోగము, హఠయోగము, తురీయము, సహస్వారము, ఇవన్నీ కూడా సమాధి స్థితి, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అని ఒక్క మాట అంటే నీకు మోక్షం వస్తుందా అని అడిగాడు. వీళ్ళెవరు అసలు? యోగులు. ఈ కాపిల మతం అంటే వీళ్ళంతా కూడా యోగాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, యోగం ద్వారానే మోక్షం వస్తుంది అని పూర్తిగా నమ్ముతూ ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ కూడా చాలా మంది ఉన్నారు చూడండి లోకంలో, యోగం ద్వారానే మోక్షం వస్తుంది అని నమ్ముతూ ఉంటారు. ఈ రోజున కూడా మనం ఎంత చెప్పినప్పటికీ కూడా, ఎవరు ఏ పనులు చేసినప్పటికీ అందరూ కూడా చివరికి ఇలా రావాల్సిందేను అని చెప్తూ ఉంటారు. ఒక ఆయన ఎవరు నా దగ్గరికి వచ్చాడు, నాకే చెప్పాడు ఆయన. నేనేదో ఆ సమయంలో లోపల దేవతార్చనలో ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు, మీరు ఎంతసేపు ఇలా అర్చనలు చేసినా ఒకటేనండి, చివరికి మీరంతా కూడా మా మార్గంలోకి రావాల్సిందే, యోగ మార్గంలోకే అని. నేనేం మాట్లాడలేదు, వినేసి ఊరుకున్నాను. ఎందుకనంటే మూర్ఖుడితో ఎప్పుడూ కూడా వాదన చేయకూడదు అనేటటువంటిదే ఇక్కడ సిద్ధాంతం. ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే, యోగాదేవత కైవల్యం అని ఎక్కడా చెప్పలేదు. యోగంతో మోక్షం రాదు, అలాని కర్మ వల్ల మోక్షం రాదు. నేను చేసేటటువంటి పూజల వల్ల, హోమాల వల్ల, జపాల వల్ల, తపాల వల్ల మోక్షం వస్తుంది అని చెబితే నా వంటి బుద్ధిహీనుడు లోకంలో ఇంకోటి ఉండడు. కాబట్టి
నేను చేసేటటువంటి యోగం వల్ల ఈ కర్మల వల్ల ఏమాత్రం కూడా మోక్షం అనేది రాదు. ఈ విషయం నాకు తెలుసు. అయినప్పటికీ మీరు ఎందుకు చేస్తూ ఉన్నారండి అంటే, ఏకాగ్రమైనటువంటి చిత్తాన్ని సాధించడం కోసం, అలాగే మనో నైర్మల్యాన్ని సాధించడం కోసం ఈ కర్మలన్నీ కూడా చేయాలి. మనో నైర్మల్యాన్ని సాధించేదాకా ఈ కర్మలు చేయాల్సిందే అని చెప్తూ ఉన్నాయి మన శాస్త్రాలు. అందుకని మనం చేస్తూ ఉన్నాం అంతే. కళ్ళు మూసుకుంటే మనకి పరబ్రహ్మ స్వరూపాన్ని తలుచుకున్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపమే కళ్ళ ముందు సాక్షాత్కారం కావాలి. అది ఏకాగ్రమైనటువంటి చిత్తము అంటే దాని మీదే మన మనసు నిలిచి ఉండాలి. మనం ఎంతసేపు కావాలి అంటే అంతసేపు దాని మీదనే దృష్టిని నిలపాలి, దాన్ని ధారణ చేయాలి. అటువంటి వాడికి మాత్రమే ఇక్కడ మోక్షం అనేది వస్తుంది, లేనటువంటి వాడికి మోక్షం రాదు. అంతేగాని కేవలం మనం ఏదో దేవతార్చన చేసామండి, రోజు 3 గంటలు జపం చేసామండి, దీనివల్ల మోక్షం అనేది రాదు. ఈ విషయం మనకు తెలుసు. అలాగే నువ్వు కూడా యోగం చేసినంత మాత్రం చేత నీకు మోక్షం రాదు. ఆ విషయం కూడా మాకు తెలుసు, అది నీకు తెలియదు. మా కర్మ వల్ల మోక్షం రాదు, మీ యోగం వల్ల కూడా మోక్షం రాదని మాకు తెలుసు. మోక్షం వచ్చేది ఎలాగంటే జ్ఞానదేవత కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఇప్పుడు ఈ యోగి అడుగుతున్నాడు, కేవలం నేనే బ్రహ్మని అని అనుకున్నంత మాత్రం చేత మోక్షం వస్తుందా? రాదు. నేనే బ్రహ్మని అని అనుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు అనే విషయం మనకే తెలుసు. కాని మోక్షం ఎలా వస్తుంది అంటే, అహం బ్రహ్మాస్మి అని త్రికరణ శుద్ధిగా నమ్మేటటువంటి వాడికి మనోవాక్కాయ కర్మల చేత నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని నమ్మగలిగినటువంటి వాడికి, ఈ చరాచర జగత్తులో దృశ్యమానమైనటువంటిది ఏది కూడా లేదు, దృశ్యమంతా కూడా నాశనమైపోయింది, ఇదంతా అశాశ్వతమైనటువంటిది, ఇదంతా నాశనమైపోయింది, అంతా కేవలము భ్రాంతి అంతే, ఉన్నటువంటిది ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఉపాధి భేదం చేత ఇలా భిన్నమైనటువంటి రూపాలుగా మీకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది. అంతేగాని నిజంగా ఇక్కడ ఏమీ లేదు. అందుకే ఇదంతా కూడా మిథ్య అని చెబుతూ ఉన్నాం మనం. ఇదేమీ లేదు, ఇక్కడ ఉన్నట్టుగా నీకు భావన అనేది కలుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అంటే కంటికి ఎదురకుండా కనిపించేవన్నీ కూడా అశాశ్వతము, అనిత్యము, ఇదంతా కూడా అసత్యము అనే విషయాన్ని నువ్వు నమ్మగలగాలి. మరి నమ్మగలమా? అందుకే త్రికరణ శుద్ధిగా అని చెప్పాం. నువ్వు మనసులో అలా గనక భావన చేసినట్లయితే నీకు అలాగే ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు అని గనక నువ్వు భావన చేస్తే ఏమీ ఉండదు. మనం సినిమాకి వెళ్ళాం, ఇక్కడ కూర్చుని సినిమా చూస్తూ ఉన్నాం. ఆ సినిమాలో అనేకానేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, నవరసాలు అలా జల్లిపోతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఇదేదో నిజంగా జరిగిపోతూ ఉన్నది అని మనం ఎప్పుడూ కూడా భావన చేయం. ఎందుకని అంటే అది యథార్థం కాదు అనే విషయం మనకు తెలుసు. అలాగే ఈ చరాచర జగత్తు కూడా యథార్థం కాదు. నువ్వు చూస్తూ ఉన్నటువంటి సినిమా ఎలాంటిదో ఈ జగత్తు కూడా అలాంటిదే. ఇటువంటి భావన అనేది నువ్వు కలిగి ఉండాలి, నువ్వు చేయగలగాలి. అప్పుడు మాత్రమే నీకు మోక్షము అనేది వస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, చరాచర జగత్తులో ఉన్నదంత పరబ్రహ్మ స్వరూపం ఒకటే, అదే నేను, నేను తప్పించి ఇంకేమీ లేదు అని భావన చేయాలి. అప్పుడు మాత్రమే మోక్షం వస్తుందయ్యా. అంతేగాని యోగం చేసినంత మాత్రం చేత, మఠం వేసి కూర్చుని ముక్కు మూసుకుని ప్రాణాయామం చేసినంత మాత్రం చేత నీకు మోక్షము అనేది రాదు, ఖచ్చితంగా చెప్పాడు శంకర భగవత్పాదుల వారు. అయితే ఇక్కడ చిన్న అనుమానం ఏమిటి అంటే, మరి యోగము అనేది వ్యర్థమా? యోగం వ్యర్థం అని ఎప్పుడూ చెప్పలేదు. యోగా చేయటం అనేది చాలా ఉపయోగకరం, చేయండి. యోగం చేయటంలో ఉపయోగం అనేది చాలా ఉంది. ఈ విషయాన్ని యోగ దర్శనాన్ని ఖండించేటప్పుడు చెప్పాం. యోగం చేయటంలో ఉపయోగం చాలా ఉంది. ఎందుకని అంటే శరీరం ఏ రకమైనటువంటి మలినాలు లేకుండా ఉంటుంది, మనస్సులో ఉన్నటువంటి మలినాలు అన్ని కూడా పోతాయి.
Yoga Chittavutti Nirodhakaha ani cheppadu. Chittavruttulanni kuda nashanam chestundi yogam. Kabatti yogamone cheyandi. Kani yogamtone mukti raadu. Ee vishayanni telusukondi jnana devata kaivalyam ani cheppadu. Ika paramanuvadam. Ippudu kontamandi vachi cheptu unnaru. Paramatma srushtikarta. Atadu సృష్టిమయమైనటువంటి ఈ పరమాణువులన్నీ కూడా కలుపుతూ ఉంటాడంతే ప్రళయకాలంలో ఈ అణువులన్నీ కూడా విడిపోతూ ఉంటాయి. ఆ అణువులన్నీ ఒకటిగా కలిసినట్లయితే భిన్నమైనటువంటి రూపాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సృష్టి అనేది జరుగుతోంది. అవన్నీ కూడా విడిపోయినట్లయితే ఈ ప్రళయము అనేది జరుగుతుంది. ఈ రకంగానే ఈ పరమాణువుల వల్లే పరమేశ్వరుడు లోకాలన్నీ కూడా సృష్టి చేస్తూ ఉన్నాడు, మళ్లీ నాశనం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. శంకర భగవత్పాదుల వారు వేదవాదాన్ని కూడా పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. పరమాత్మ వల్ల ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలు కూడా పుడుతూ ఉన్నాయి అని వేదాల్లో ఉన్నది. ఈ చరాచర జగత్తులో పరమాత్మ ఒక్కడే నిత్యుడు. ఈ చరాచర జగత్తంతా కూడా అనిత్యం. ఒక్క పరమాణువులు మాత్రమే ఈశ్వరుడి నుంచి పుట్టలేదు. ఈ చరాచర జగత్తంతా కూడా అతడి నుంచే ఆవిర్భవించింది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మీరు పొందటానికి ప్రయత్నం చేయండి. దానివల్లనే మీకు ముక్తి వస్తుంది. ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని దీనివల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా ఆవిర్భవించింది అని మీరు ఎప్పుడు కూడా చెప్పద్దు. అసలు ముందుగా నేను అనేటటువంటి విషయాన్ని మీరు విచారణ చేయండి, తత్వ విచారణ చేయండి. అప్పుడు మీకు పరమాత్మ స్వరూపము అనేది పూర్తిగా అవగతమవుతుంది. ఆ తరువాత మోక్ష సముపార్జన, ఆ మోక్షం అనేది ఎలా సంపాదించుకోవాలి అనే విషయం తెలుస్తుంది. దానికి జ్ఞానం కావాలి, ఆత్మ విచారణ చేయాలి. కాబట్టి ఓ పరమాణువాదులారా, మీరంతా కూడా ఆత్మవిచారం చేసి మోక్షాన్ని పొందండి అన్నాడు. ఇలా భిన్నమైనటువంటి మతాలు ఖండించుకుంటూ వెళ్లిపోతూ ఉన్నట్టు చూడండి. ఇప్పటిదాకా 44 రకాలైనటువంటి మతాలను ఖండించాడు, ఒకటి రెండు కాదు 44 రకాలైనటువంటి మతాలు ఖండించాడు. ఇంకా ఖండిస్తూనే ఉన్నాడు. ఇలా ఈ భిన్నమైనటువంటి మతాలు ఖండించుకుంటూ శంకరుడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంతలో కాశీ వెళ్లాడు. అక్కడ కర్మవాదులంతా వచ్చారు. కర్మ చేయటం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్పే సైంత వాదనకు దిగారు. కర్మ అనేది జడం, కర్మకి ముక్తినిచ్చే శక్తి లేదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి సహేతుకంగా నిరూపణ చేశాడు. వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలిగింది. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి చంద్రుడే పరమేశ్వరుడు, చంద్రుడు దేవతలందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు, అతన్ని ఉపాసించినట్లయితేనే ముక్తి కలుగుతుంది అన్నాడు. అంటే ఇతడు చంద్రోపాసకుడు. సూర్యోపాసకుడు లాగానే చంద్రోపాసకులు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళకి చెప్పాడు, ఒరే నాయనా, అసలు చంద్రుడికి స్వయం ప్రకాశమే లేదు, అటువంటి చంద్రుడు నీకు మోక్షం ఎట్లా ఇస్తాడు? చంద్రుడు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు కాదు అని చెప్పాడు. కొంతమంది వచ్చారు, అంగారకుడు మొదలైనటువంటి గ్రహాలని ఉపాసించి చేసినట్లయితే ముక్తి కలుగుతుంది అన్నారు. విన్నాడు శంకరుడు, ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడికి లోబడి పనిచేస్తూ ఉంటాయి. గ్రహాలకి రాజు సూర్యుడు. సూర్యుడిని ఉపాసన చేసినా కూడా మోక్షం రాదు అని గతంలో మనం చెప్పుకున్నాం. అలాంటప్పుడు గ్రహాలని ఉపాసన చేస్తే మోక్షం ఎట్లా వస్తుందయ్యా? మోక్షం రాదు అన్నాడు. మళ్లీ కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ కూడా పితృమతం. వీళ్ళేమంటున్నారు, పితృదేవతలే మోక్షాన్ని ఇస్తారు అని చెబుతూ ఉన్నారు వీళ్ళు. ఈ పితృదేవతలకి మనం చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా యథావిధిగా చేయాలి. నెల రోజులకోసారి
అమావాస్య అనేది వస్తుంది. ఈ అమావాస్య అనేది వాళ్ళకి పగలు. ఆనాడు గనక మనం శ్రాద్ధం పెట్టినట్లయితే వాళ్ళకి తృప్తి కలుగుతుంది, తద్వారా మనకి ముక్తి వస్తుంది అన్నారు. ఈ విషయాన్ని పూర్తిగా ఖండించాడు ఈ శంకరుడు. ఎందుకని అంటే ఎన్ని కర్మలు చేసినా మోక్షం రాదు, గంపడి సంతానాన్ని కన్నా మోక్షం రాదు, కోట్లు ధనం సంపాదించినా కోట్ల కొలది రూపాయలు సంపాదించినా నీకు నీకు మోక్షం అనేది రాదు. విషయ త్యాగం చేస్తేనే నీకు మోక్షం వస్తుంది. అంతేగాని కేవలం శ్రాద్ధాలు పెట్టడం వల్ల నీకు మోక్షం రాదు. అలా గనక వచ్చేటైతే నీ ఒక్క పితృదేవతలకేంటి, దేశంలో ఉన్నటువంటి పితృదేవతలకు అందరికీ కలిపి శ్రాద్ధం పెట్టచ్చు, దానివల్ల నీకు మోక్షమే వస్తుంది అని అనుకుంటే అలా ఎప్పటికీ జరగదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం వల్లనే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ కొంతమంది వచ్చారు, అనంతుడు గరుడు ఎవరు విష్ణుమూర్తి వాహనాలు వీళ్ళు, వీళ్ళిద్దరినీ ఉపాసన చేయటం వల్ల మోక్షం వస్తుంది అన్నారు. ఈ విషయాన్ని కూడా కొట్టేశాడు శంకరుడు. ఎందుకని అంటే శేషుడు గాని గరుడు గాని వీళ్ళిద్దరూ కూడా శ్రీమన్నారాయణుడికి సేవకులు కాబట్టి శ్రీమన్నారాయణుని ఉపాసన చేయండి మీకు మోక్షం వస్తుంది, అంతేగాని గరుడు శేషుడు వీళ్ళెవరూ మీకు మోక్షం ఇవ్వలేరయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ఇంకా కొంతమంది మళ్లీ వచ్చారు, మేము సిద్ధుల్ని ఉపాసన చేస్తాము, సిద్ధుల వల్ల మంత్ర యంత్ర తంత్రాలన్నీ కూడా మాకు తెలుస్తాయి, అనేక రకాలైనటువంటి మహిమలు అంజనాలు ఇవన్నీ కూడా మేము వేయగలం, అద్భుతమైనటువంటి శక్తులన్నీ కూడా సిద్ధుల దగ్గర ఉన్నాయి, కాబట్టి మోక్షము అనేది మాకు వెనతో పెట్టినటువంటి విద్య అన్నారు. ఇప్పుడు శంకరుడు చెబుతూ ఉన్నాడు, ముందు మీ అహంకారాన్ని వదిలించుకోండి, మీకు అహంకారం బాగా పెరిగిపోయింది ముందు దాన్ని వదిలించుకోండి, ఇక మంత్ర ఎంత తంత్రాల వల్ల మోక్షం రాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, దీనివల్ల మోక్షము అనేది మీకు ఎప్పటికీ కూడా రాదు, కేవలం ఆత్మతత్వాన్ని మాత్రమే తెలుసుకోవాలి అని వాళ్ళని ఒప్పించాడు. ఆ తర్వాత గంధర్వోపాసకులు, వీళ్ళు మేం గంధర్వుల్ని ఉపాసన చేస్తాం, దానివల్ల గానంలో ఉన్నటువంటి నాద బిందు కళలు వీటన్నింటినీ కూడా తెలుసుకుని మేము ముక్తమవుతూ ఉన్నాము అన్నారు. శంకరుడు చెప్పాడు, పరబ్రహ్మ స్వరూపము అనేది పంచతన్మాత్రలకి నాద బిందు కళలకి అన్నిటికీ కూడా అతీతమైందయ్యా, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని నాద బిందు కళలను తెలుసుకున్నంత మాత్రం చేత మీకు మోక్షము అనేది రాదు, వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకోండి అన్నారు. మళ్లీ కొంతమంది వచ్చారు, మేము భేతాలని ఉపాసన చేస్తూ ఉన్నాము అన్నారు. ఇప్పుడు శంకరుడు అంటాడు, ఒరే పిచ్చివాడాలారా, భూత ప్రేత పిశాచాలు ఇవి కూడా మీకు మోక్షాన్ని ఇవ్వలేవు, ఎందుకంటే అవి నిలవటానికి నీడ లేక చరాచర జగత్తులో చెట్లను పట్టుకుని తలకిందులుగా వెళ్లాడుతూ ఉంటాయి, అవి మీకు మోక్షాన్ని ఎట్లా ఇస్తాయి, అవే సుఖంగా ఉండలేవు, మరి అవి మీకు మోక్షాన్ని ఎట్లా ఇస్తాయి, అవి ఏవి కూడా మోక్షాన్ని మీకు ఇవ్వవు, కేవలం ఆత్మ విచారణ మాత్రమే, దీనివల్ల మాత్రమే మీకు మోక్షము అనేది వస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం, ఒక్క జ్ఞానాన్ని సముపార్జన చేయటం వల్లే మోక్షము అనేది మీకు సిద్ధిస్తుంది అంతే తప్పించి లేకపోతే మీకు మోక్షము అనేది రాదు, ఇది దుర్లభమైనటువంటిది అని ఈ రకంగా ఇప్పటిదాకా 53 రకాలైనటువంటి ఈ మతాల వాళ్ళని ఖండించాడు శంకర భగవత్పాదుల వారు. ఈ రోజున ఇన్ని మతాలు ఉన్నాయా అంటే మనం చెప్పలేము, కానీ ఆ రోజున మాత్రం వీళ్ళందరినీ వరుసగా అందరినీ ఖండించుకుంటూ వెళ్లాడు. 53 రకాలైనటువంటి మతాల వాళ్ళని ఖండించాడు శంకరుడు. ఈ 53 మతాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అలా ఇన్ని మతాలు ఖండించి ఇంకా తన జైత్రయాత్ర అనేది చేస్తూనే ఉన్నాడు, కొనసాగిస్తూనే ఉన్నాడు.